స్నేహితులారా మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్ నగరంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో లక్ష ఇళ్ళు కట్టాం లక్ష ఇళ్ళు రెడీగానే పంచడానికి అని చెప్పారు 2,40,000 ఇళ్ళ నుంచి లక్ష ఇళ్ళకు దిగారు లక్ష ఇళ్ళ నుంచి ఇప్పుడు ఎంత దిగారంటే నిన్న హైదరాబాద్ లో మనకు చూపించింది 3,428 ఇళ్ళు మాత్రమే చూపించారు 3,428 ఇళ్ళే లక్షకు సమానం అవుతాయా మరి మనందరికి లెక్కలు తెలుసు కదా 3,428 అంటే 3,428 అవి లక్ష కావు కదా మరి ఆ లక్ష ఏంటంటే మేము లిస్టు పంపిస్తాం చూసుకోండి మేము రామ్ మీకు చూపించాం లిస్టు పోయి చూసుకోండి అన్నారు ఇవాళ లిస్ట్ లో ఏం చూపించారు నాంపల్లిలో నాంపల్లి ఇది మన నిలబడ్డ స్థలం నాంపల్లిలో అదే నాంపల్లి కాన్స్టిట్యూన్సీలో అఫ్జల్ సాగర్ మల్లెపల్లి డివిజన్ లో సరే నాంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఇది నాంపల్లి కాన్స్టిట్యూన్సీ కింద వస్తుంది ఒకటే లొకేషన్ వాళ్ళు పంపించిన లిస్ట్ ప్రకారం ఒకటే లొకేషన్ లో 1,824 హౌజెస్ కట్టినట్టుగా లిస్ట్ పంపించారు వాళ్ళు సూపీ అంటే సూపీలే వెళ్ళిపోయారు లిస్ట్ పంపించి లిస్ట్ లో చూపించారు ఇదేం చూద్దామని నేను ఒక్కని చూడటం ఎందుకని మీ అందరిని తీసుకొని వచ్చిన మిత్రులారా ఇప్పుడు మీరందరు చూశారు కదా ఇదే స్థలంలో మేము నిలబడ్డ స్థలంలోనే ఈడ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు కేటీ రామారావు గారు రాష్ట్ర మంత్రులందరూ కలిసి ఇక్కడ ఇల్లు ఫౌండేషన్ స్టోన్ వేశారు ఇక్కడే ఇప్పుడు ఈ ఇల్లు ఫౌండేషన్ స్టోన్ మిత్రులు మనంతా నిలబడి ఉన్న దగ్గర నుంచి వేసిన స్టోన్ అది ఇవాళ ఆ స్టోన్ లేదు ఇల్లు కూడా లేవు ఇది చూస్తారా నేను చెప్పంగానే స్టోన్ చేయకపోయి దాచేశారు ఇల్లు చూద్దామంటే ఇల్లు చేయకపోయి దాచేద్దామంటే కనపడదు కదా దాటానికి అవకాశం లేదు కాబట్టి ఖాళీగా ఉంది మీ చూడండి మీ అందరినీ కావాలని నేను ఇక్కడ తీసుకొచ్చా ఇక్కడ ఇల్లు ఉన్నాయా 1,824 హౌసెస్ ఇక్కడ ఉన్నాయా కట్టినిస్తులందరూ కనిపిస్తున్నాయని కదా చూస్తున్నారా లేదా చూడండి సో ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకం ఒక బూటకం ఎంతకాలం నగర పేదవాళ్ళని మోసం చేస్తారు ఇక్కడ పెద్ద ఎత్తున మైనార్టీ ముస్లిం కుటుంబాలకు సంబంధించినటువంటి చాలా పేదరికంలో మీ ఇళ్ళు కూల్చేసి మీకు కట్టిస్తాం అని గత జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసి ఓట్లన్నీ వేయించుకున్నారు పాపం ఒక్కొక్క తల్లి ఒక్కొక్క తండ్రి ఒక్కొక్క బిడ్డ వాళ్ళ కథలో బాధలు చెప్తా ఉంటే కడుపు తరక్కపోతోంది కేటీ రామారావు రా ఇటువంటి ప్లేసులు చూడు కార్పొరేట్ చైర్మన్లతో మల్టీనేషనల్ కంపెనీలతో కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని మీడియా సమావేశాలు పెట్టి వాళ్ళకి ఉపన్యాసం చెప్పడం కాదు క్షేత్రస్థాయికి రా నువ్వు చెప్పినటువంటి ఇల్లు ఇక్కడ ఉన్నాయేమో పాప నిజమే 1,824 ఇల్లు కట్టేవేమో ఆ ఇల్లు బాగున్నాయో చూద్దామని మేము అంతా వచ్చాం నేను వచ్చాం సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు వచ్చారు మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు హనుమంతరావు గారు వచ్చారు ఇక్కడ నుంచి పోటీ చేసినటువంటి ఫిరోజ్ ఖాన్ గారు వచ్చారు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ ప్రీతం గారు వచ్చారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చారు రాష్ట్ర ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ వెంకట్ గారు వచ్చారు విక్రమ్ గౌడ్ గారు వచ్చారు అందరం కలిసి చూస్తా ఉన్నాం కానీ మాకు ఎక్కడ ఒక ఇల్లు కనపడలేదు ఎక్కడైనా వకీళ్ళు కనపడుతుందా 1,824 ఇళ్లలో వకీళ్ళు కనపడదా అని ప్రతి దగ్గర దుర్బినే చూసారు ఇల్లు ఏమైనా కనిపిస్తుందో మాకు కనపట్లేదు మరి వాళ్ళు ఏమైనా చూపించారో మేమంతా దుర్బినే చూస్తాము ఎక్కడ కనపట్లేదు ఇది సిటీలో వెళ్ళి చేసే నాటకం దయచేసి నగర ప్రజలారా నగర ప్రజలారా బస్తీ వాసులారా గొంతెత్తండి వేకప్ 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 అంటే లేచి పోరాడండి హుషారోజా ఇది మన రైట్ ఎందుకంటే ఈ ఇల్లు అనేది గత ఎన్నికల సందర్భంలో మీరు మాకు ఓటేసినందుకు ఇళ్ళన్నీ కట్టిస్తా అన్నారు పాప మనందరం అయితే ఓటేశారు కానీ వాళ్ళు ఇల్లు కట్టలేదు ముందుగా
ఈ ఇళ్లన్నీ కట్టి 2,40,000 ఇళ్ళు మీరు ఎన్నికల వాగ్దానం కోసమే కడతా అని చెప్పిన ఇళ్లన్నీ కట్టి ఈ పేదవాళ్ళందరికీ బస్తీ వాసులందరికీ అప్పజెప్పిన తర్వాతనే తిరిగి మీరు ఓటు అడగాలి హైదరాబాద్ నగరంలో. అలా 2,40,000 ఇళ్ళు కట్టి ఇళ్ళు అప్పజెప్పకుండా ఏ బస్తీలోకి టీఆర్ఎస్ నాయకత్వం వచ్చినా గల్లీ నాయకుడు కానీ పెద్ద నాయకుడు కానీ మంత్రి కానీ ఆ అబ్బాయి కానీ ఎవరొచ్చినా సరే అరే మా ఇల్లు మాకు అప్పజెప్పిన తర్వాత ఈ బస్తీలో రండి లేకపోతే రావద్దని చెప్పి మనం గొంతెత్తి అరవకపోతే మళ్ళీ ఒక్కసారి ఇట్లా మోసం చేస్తారు. మోసానికి గురి కావద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి నగరవాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.